హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పెద్దమ్మ మెడ్రాస్లో వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు బొమ్మలు కొలువు పెట్టినానండి. మాకు పిక్చర్స్ పంపించారు, మీతో షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, చెన్నై సైడ్లో మెడ్రాస్ సైడ్ కానీ తిరుపతి సైడ్ కానీ అటు సైడు దీపావళి బాగా గ్రాండ్గా చేసుకుంటారు ఫ్రెండ్స్, నోములు చేసుకుంటారు. అలాగే ఇలా మన ఇటు సైడ్ ఆంధ్ర సైడ్ మనము దసరాకి బొమ్మలు కొలువులను పెడతాము, కానీ చెన్నై సైడ్ మాత్రము వాళ్ళు దీపావళికి బొమ్మలు కొలువు పెడతారు. మా పెద్దమ్మ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసి బొమ్మలు కొలువు చేస్తున్నారనమాట. ఇది మొత్తం 5 డేస్ చేస్తారు, దీపావళి రోజు వరకు పెడతారనమాట. అందరినీ పిలుచుకుంటారనమాట, చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని అలా పిలుచుకొని రోజు ఒక వెరైటీ ఫుడ్ చేసి దేవుని నైవేద్యంగా పెడతారనమాట. ఇక్కడ చూడండి చాలా బాగా, ఎంత బాగా చేసిందంటే అంత బాగా డెకరేషన్ చేసింది మా పెద్దమ్మ అనేది. మాకు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ ఏమంటే మా మమ్మీ వాళ్ళు ఇంకా ఆంధ్ర సైడ్ వచ్చేసినారు కాబట్టి మా మమ్మీ వాళ్ళు చేయట్లేదు, ఉట్టి నోములు ఒక్కటి చేస్తారనమాట, అది కూడా పండగ రోజే చేస్తారు ఫ్రెండ్స్. మీతో షేర్ చేసుకుందాము, చాలా బాగా చేసినారు అని మీతో షేర్ చేసుకోవాలని నేను మీతో షేర్ చేయాలని నేను ఇది వీడియో అనేది నేను యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా ఏళ్ళ తర్వాత చూస్తున్నాను అనమాట. నేను మేము చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళము, హాలిడేస్కి వెళ్ళేటప్పుడు మాత్రం మేము మా మమ్మీ వాళ్ళు తిరుపతిలో ఉన్నప్పుడు కళాశ్రీలో ఉన్నప్పుడు మేము హాలిడేస్లో వెళ్ళేవాళ్ళం అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా తర్వాత ఇద్దరు మా గ్రాండ్ మా ఫాదర్స్ మదర్ ఇద్దరు లేనాగా ఇంకా మేము వెళ్ళడం తగ్గిందనమాట. ఇంకా మేము ఎవరిది వాళ్ళది అయిపోయింది. ఇంకా చూడండి మా పెద్దమ్మ చూడండి ఎంత బాగా ఇంట్లోనే డెకరేషన్ చేస్తున్నారనమాట. మెల్లాన్ని ప్రతి ఇయర్ డెకరేషన్ చేస్తారు ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుంది, ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఎంతమంది ఇలా బొమ్మలు కొలువు దీపావళిలో వచ్చి పెడతారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా లక్ష్మీదేవిని ఎక్కువ పూజిస్తారనమాట, లక్ష్మీదేవి విగ్రహం పెట్టి చేస్తారు. అలాగే అన్ని దేవుళ్ళని పెడతారనమాట, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాధ, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, అన్ని దేవుళ్ళని అండి. ఒక పక్క అందరు దేవుళ్ళని, ఒక పక్క పెళ్ళిలాగా బృందంబం లాగా ఒకటి అలా మొత్తం పెడతారనమాట. ఏ దేవునికి సంబంధించినటువంటి ఒక్కొక్క రోజు అలా చేసి పెడతారనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు ఎలా ఉందనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్.